నగర పరిధిలో ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ కోర్టు కేసులు అభ్యంతరం ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 34 లక్షల మందికి రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని చెప్పేసి ఇళ్ళు ఇస్తున్నాం అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఇది మాత్రం విశాఖపట్నం ప్రజలకు మాత్రం చాలా విచారకరంగా తయారైంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఉండే చుట్టుపక్కల మండలాలు కానీ విశాఖపట్నం అర్బన్లో ఉండే ప్రజలకు కానీ ఒక్కరికి కూడా ఇంటి స్థలం పట్ట అనేది మంజూరు కాకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే రాష్ట్రంలో విశాఖపట్నం అనేది ఒక కీలకంగా ఉంది. ఈ కీలకంగా ఉండడంతో పాటు ఈ ప్రాంతంలో అద్దెలు కట్టుకోలేక సాధారణ ప్రజానీకం పేదలు బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎక్కువ మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ కోర్టు కేసులు ఉన్నాయనే నెపంతో విశాఖపట్నంలో ఎవరికి కూడా పట్టాలు ఇచ్చే పరిస్థితి అనేది లేకపోవడంతో ప్రజలందరం కూడా చాలా తీవ్ర నిరాశతో ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో పెద్ద అటాసింగ్ చేశారు, ఒక పండగలా చేశారు. మరి పండగలా చేసిన వాళ్ళకి విశాఖపట్నంలో ఇన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిన తర్వాత కూడా దాన్ని అన్నింటినీ కూడా ఒక హామీ పత్రం చేతిలో పెట్టేసి ఈరోజు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. మరి ఈ హామీ పత్రం ఏడాది తర్వాత మళ్ళీ ఇళ్ల స్థలం ఇస్తారా, లేదంటే రెండేళ్ళు పడుతుందా? అసలు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ మాకు ఇంటి పట్ట అనేది ఇంటి స్థలం అనేది వస్తుందా అనేది మాత్రం ప్రజలందరికీ అనుమానం కలిగే పరిస్థితి అనేది వచ్చింది. అందుకోసమే మేము అడుగుతున్నాం ఏంటంటే ప్రభుత్వం గొప్పలకు పోయి ఈరోజు మీరు కోర్టు కేసుని క్లీన్ చేయకుండా అలాగే కోర్టు కేసులు రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ పేరుతోటి మేము భూమి సేకరించకూడదని చెప్పేసి ఆనాడు చెప్పారు. ఈరోజు ల్యాండ్ పూలింగ్ చేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి అనేది రాష్ట్రంలో కానీ విశాఖపట్నంలో కానీ దాపరించింది. అలా కాకుండా ల్యాండ్ అన్నీ కూడా కొంటామని చెప్పేసి అన్నారు, ఎంత రేట్ అయినా కొంటామని చెప్పేసి అన్నారు. అలాగే ఎవరికైనా సరే కాంపెన్సేషన్ ఇవ్వాలంటే కాంపెన్సేషన్ ఇచ్చి మేము తీసుకుంటామని చెప్పేసి అన్నారు. అలా కాకుండా దానికి విరుద్ధంగా చేయడం వల్లే ఈరోజు రాష్ట్రంలో విశాఖపట్నం ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఇళ్ల పట్టాలనేవి ఇళ్ల స్థలాలనేవి అందకుండా పోయాయి. కాబట్టి ప్రభుత్వం ఏదైనా సరే తీసుకున్నప్పుడు ఏదైతే కోర్టు కేసులు ఉన్నాయో దాన్ని లేకుండా ఆ లిటిగేషన్లు అన్నీ కూడా క్లియర్ చేసి ప్రజలందరికీ న్యాయం చేయాలనే దృక్పథంతో ఉండడం అనేది కనబడట్లేదు. తప్ప ఏదో హామీ పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుందామనే ధోరణితో ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా ప్రజలందరూ భావించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మీరు పండగలు చేయడం కాదు, హామీ పత్రాలు కాదు, పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, అప్పుడే మీ ప్రభుత్వం మీద ప్రజలందరి వాళ్ళు నమ్మకం కలుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు పేదందరికి కూడా లక్షలాది మందికి ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇస్తానని, ఇళ్ళు కట్టుకునే వాడికి కూడా లోన్లు కూడా ఏర్పాటు చేస్తామని, కట్టుకోలేని వాడికి మేమే కట్టిస్తామని రకరకాలుగా జనాల్ని వాగ్దానం చేయడం సంగతి మన అందరికీ తెలుసు. అలాగే భూమి కూడా సేకరించినట్టు, లేఅవుట్లు వేసినట్టు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రజలందరికీ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క అనుయాయులతో కోర్టులో లిటిగేషన్లు క్రియేట్ చేసి పట్టాలు ఇవ్వకుండా ఆపేయడం అనేది రెండో పక్క. ఆయన చంద్రబాబు టైంలో కూడా టిస్కో ఇల్లు కట్టాడు, ఆ ఇల్లు కూడా ఇవ్వకుండా ఈయన అడ్డుపెట్టాడు. అంటే ఈ రకంగా ఆయన చేసింది కాబట్టి నేను ఇవ్వనని చెప్పేసి ఈయన కూడా ఎలా స్థలాలు పంచుతాడు, ఈయన కానీ పనిచేస్తే పేదల్లో కానీ స్థిరపడతాడేమో, మరి తనకు అధికారం రాదేమో దృష్టిలో తన అధికార దాహంతో చంద్రబాబు కూడా కోర్టు లిటిగేషన్ పెట్టి వాటిని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఏమైనా ఎన్ని అధిగమించి నేను మీ అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించాడు. పండగ మహాసభల్లో పెట్టి జనాల్ని వందలాది వేలాది మందిని సమీకరించి అందరికీ పట్టాలు ఇస్తున్నట్టుగా ఆయన కార్యక్రమం చేస్తున్నాడు ఎమ్మెల్యేల ద్వారా మంత్రుల ద్వారా, సంతోషం. కానీ వాస్తవానికి ఏంటిది పట్టా అంటే ఏమైనా నిర్దిష్టంగా నీకు పలానా చోట పలానా ఏరియాలో ఇల్లు ఉంది అని ఏమైనా ఉందా? చేతిలో కాగితం పెట్టి మళ్ళీ నా వాలంటీర్ వచ్చి మీ ఇంటింటికి వచ్చి ఇస్తారనేది ఒక ప్రకటన. మళ్ళీ వాలంటీర్లందరూ కవర్ చేసి వాళ్ళందరూ సచివాలయం రప్పించుకుని మీకు తర్వాత మళ్ళీ మేము ఇళ్ళకొచ్చి చెప్తాం మీకు ఎక్కడ ఇచ్చేమో అని. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు ఇవ్వాలనుకున్నావు ప్రతిపక్షం అడ్డు పెడుతుంది, ఎస్ అది చెప్పు ప్రజలకి. కానీ ఈ యాక్షన్, ఈ డ్రామాలు, తెలకైతాలు, కరపత్రాలు పంచిపెట్టడాలు, ఇదే నీ పట్ట అనుకోమండాలు, తర్వాత ఇస్తాను దీని మీద కోర్టు లిటిగేషన్ ఉందని చెప్పి రాయటాలు అంటే ఇది ప్రజల్ని మోసం చేయడం మరి ఒకటి కాదు. నువ్వు నిజాయితీగా ఇవ్వదలుచుకుంటే ప్రజలు నిజం చెప్పు, నిజంగా నీకు అవకాశం ఉన్నప్పుడే పట్టాలు ఇవ్వు.
ఇంతకాలం వాళ్ళు ఇళ్లలో ఉండలేదా లేకపోతే ఇబ్బంది పడినా కానీ అలా కాపురాలు చేయట్లేదా? కానీ ఈ రకమైనటువంటి కరపత్రాలు పంచిపెట్టి దీన్నే పట్టగా చూడు, నీ తర్వాత పక్కగా ఇస్తాను, కోర్టు కేసు అంతా అయిపోయిన ఇస్తాననేటువంటి మాటలు మాత్రం ప్రజలను చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. జగన్ బాబు స్పష్టంగా మంచిదే నిటికేసి ఉంటే పక్కన పెట్టు, లేని పంచాలి కదా, లేని కాడైనా ఈ రకంగా నువ్వు ఎంతమంది స్థలాలు ఇచ్చావు, ఎంతమంది ఇళ్ళు ఇచ్చావు, ఎంతమంది కట్టుకున్నారు, నమూనా చూపించావు, నెల రోజుల్లో నేను ఇల్లు కట్టేదానికోసం ఆ సొంతమైన నమూనా కూడా నువ్వు టీవీలో చూపిస్తూ ఉన్నావు. మరి ఇదే ఇక్కడ పద్ధతి, ఇది సరైనది కాదు. ఖచ్చితంగా ఉన్న వాస్తవం ప్రజలకు చెప్పాలి, ప్రజలను ఏడిపించకూడదు, ప్రజలను గందరగోళపరచకూడదు. ఖచ్చితంగా నువ్వు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి, లేదు ఎవరైనా చెప్పాలి తప్ప ఈ రకమైనటువంటి పట్టాలు పంచిపెట్టి ప్రజలని ఆందోళన గురిచేయడం మాత్రం మంచిది కాదు అని నేను సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఈ విధానం సరైనది కాదు, మార్చుకోవాలని చెప్పి కోరుతున్నాను. నగరంలో లక్షలాది మంది పేదవాళ్ళు ఇల్లు స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి వచ్చిన ఆదాయాలు కుటుంబ పోషణ కూడా సరిపోవటం లేదు. నిజంగా వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేక చాలామంది ఫుట్పాత్ల మీద ఆటల మీద వలస కార్మికులు వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు కానీ అలాగే ముఠా కార్మికులు కానీ వీళ్ళందరికీ కూడా ఇల్లు లేక అద్దె కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా సరే ఈరోజు పేదలకు ఇల్లు ఇస్తామని ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా పక్కన పెట్టి కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కారు చౌకగా కట్టబెడుతున్నారు. ఇది పేదలకి ఇల్లు ఇస్తామన్న హామీలు గాలికి వదిలేసి ఈ రకంగా చేయడం పేదలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. అయితే పట్టాలు ఎంతవరకు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందో, వాళ్ళకి ఎక్కడ స్థలాలు ఇస్తారో అన్నది సరైన పద్ధతిలో లేదు. వాళ్ళకి నిజంగా స్థలాలు ఇస్తారా లేదా కేవలం ప్రచారం కోసం వాళ్ళు ప్రభుత్వం ఈ రకమైన చర్యలు చేస్తుందనేది అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్ల స్థలాలు లేకుండా ఉన్నారు, ఇళ్ల స్థలాలు ఇల్లు లేక ఉన్నారు. వాళ్ళకి గతంలో కూడా అనేక మంది ప్రభుత్వమే గుర్తించింది. దాదాపు 180,000 మంది పట్టాలు పెట్టుకుంటే దాంట్లో 80,000 మందికి వాళ్ళు గుర్తించడం జరిగింది. దాంట్లో ఉధృత్తుపానికి బలైపోయిన వాళ్ళు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళకి కూడా ఇంతవరకు వెళ్ళలేదు. ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న పేదవాళ్ళకి ఇప్పటి వరకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఇళ్ళ స్థలాలు ఇస్తామనేసి పట్టాలు ఇచ్చారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందో మరి ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే ఉన్న భూములన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు తన్నుకుపోతున్నాయి, భూ కబ్జాలు జరుగుతున్నాయి. వీటిలన్నిటి మీద సరైన చర్య తీసుకోకుండా పేదలకి ఇల్లు ఇస్తామని మోసం చేస్తుంది ప్రభుత్వం. ఇటువంటి మోసపూరితమైన చర్యలు మానుకొని ఖచ్చితంగా పట్టాలు ఇచ్చిన వెంటనే వాళ్ళకి ఇళ్ల స్థలాలు అవి చూపెట్టాలనేసి ఈ సందర్భంగా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నికల ముందు జమ్మికలు చేయడం అన్నది చూస్తున్నాము. ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పేసి అది కూడా ల్యాండ్ పూలింగ్ మీద ల్యాండ్ అన్నదాన్ని సేకరణ చేసి అందులో లిటిగేషన్లు ఉండేటటువంటి ఎసెండ్ భూములన్నీ కూడా వాటి మీద వెళ్ళి ల్యాండ్ పూలింగ్ చేయడంతో లిటిగేషన్లన్నీ కోర్టు లిటిగేషన్ అన్నీ వచ్చాయి. అంటే నీకు ముందు తెలియదని మేము అడుగుతున్నాం. ల్యాండ్ లిటిగేషన్ ఉన్నటువంటి ఎసెండ్ భూములు ఇవ్వడం అని అంటే అర్థమేముంది? అంటే అది ఇచ్చినట్టు ఉండాలి, ఇవ్వకుండా ఉండాలి అనే పద్ధతిలోనూ ఏ వ్యవహారం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. అది కూడా ఏంటంటే ఏ సభవరంలోనో లేకపోతే భీమిలి మండలంలోనో అనంతపురం మండలంలోనో విశాఖనగరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అంటే అంత ఇక్కడ ఉపాధి ఉన్నటువంటి కూలీ నాలీ చేసుకునేటువంటి వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే ఇంటి పనివారులు కానీ పేదలు ఎవరైతే ఉన్నారో ఉపాధి ఇక్కడుంటే ఎక్కడో ఇస్తానంటే మళ్ళీ అది అమ్ముకోవడానిక మళ్ళీ ఈ వైసీపీ నాయకులు మళ్ళీ ఆ భూములన్నీ కూడా కొనుక్కొని వాళ్ళు అపార్ట్మెంట్లే కట్టుకోవడానిక. అంటే ఇందులో అర్థం లేనటువంటి ఇది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి ఈయన లిటిగేషన్ పెట్టడం, టిట్కో ఏవైతే ఉన్నాయో లేకపోతే రాజీవ్ గృహకల్ప ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇతరత్ర వేంబే గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో వీళ్ళు లిటిగేషన్ పెట్టడం, వీళ్ళ హయాంలో వచ్చినట్టు వాళ్ళు చేయడం, ఈ రకమైన పద్ధతుల్లో జనాల మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఏదైనా ఒకటి సిపిఎం పార్టీ భూపోరాటం చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ కట్టేటటువంటి పరిస్థితి అన్నది వచ్చింది.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే భూపాలన చేసిన సందర్భంగా ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తే ఇళ్ళు ఉన్నటువంటి పట్టాలు ఇవ్వండి అని చెప్తున్నాను అంటే స్థలాలే కాదు ఇళ్ళే ఇస్తానని చెప్పేసని అన్నటువంటి దీనికి రావడం అనేది జరిగింది అంటే ఈ యొక్క ఈ ఉద్యమం జరుగుతుందంటే ఇవన్నీ కూడా రాయితీలు ఇవ్వడం కానీ పట్టాలు ఇవ్వడం కానీ లేకపోతే ఇళ్ళు ఇవ్వడం కానీ స్థలాలు ఇవ్వడం కానీ జరుగుతుందంటే సిపిఎం పోరాటం ఫలితం తప్ప వీళ్ళు ఏదో మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాదు అందువల్ల అయినా సరే పెందుత్తి మండలంలో పెందుత్తి జోన్లో ఉన్నటువంటి ఎక్కడైతే బంజర్లు ఉన్నాయో ప్రభుత్వ భూములు ఉన్నాయో పౌరం భూములు ఉన్నాయో 15 కాలనీలు నిర్మించాం ఈరోజు వాళ్ళందరూ కూడా నివాసాలు ఏర్పాటు చేసుకొని కాపురాలు ఉండి వాళ్ళకి ఇంటి పనులు సాధించుకోవడం పౌరుల సదుపాయాలు సాధించుకోవడం అలాగే పట్టాలు సాధించుకోవడం ఆఖరికి ప్రభుత్వం నుంచి నిధులు అవి తీసుకొని సబ్సిడీల మీద ఇళ్ల స్కీములు కూడా సాధించుకోవడం జరిగింది అదే నువ్వు మొగాడు అయితేనే సిపిఎం పార్టీ ఆ రకంగా భూపాల ప్రభుత్వ భూముల్ని ఆ రకంగా ఆక్రమ పేదల చేత ఆక్రమణ చేయించి వాళ్ళ పట్టాలు అవి ఇప్పించడం అన్నది జరిగింది ఆ విధంగా కాలనీ నిర్మించాం నువ్వు ఆ విధంగా కాకుండా మీలో మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఉన్న ఆ పేదలకి వాళ్ళకి చాలా భూమి ఇవ్వలేదు కానీ వాళ్ళు నాయకులు మాత్రం ఎకరాలు ఎకరాలు పట్టాలు చేయించుకోవడం కానీ కబ్జాలు చేయడం కానీ వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప నాయకులు బాగుపడుతున్నారు తప్ప ఆయా పార్టీలో ఉన్నటువంటి పేదలు మాత్రం ఎవడు కూడా చేరడం నేల ఇచ్చినటువంటి సందర్భం లేదు కానీ సిపిఎం మాత్రం ఒకటే భూపోరాటం చేసింది కాలనీ నిర్మించింది వాళ్ళ పట్టాలు సాధించుకోవడం జరిగింది ఇప్పటికైనా సరే మేము చెప్పేది ఏమిటంటే ఇలా నాటకాలు మానేసి నువ్వు ఆ యొక్క పట్టాలు అన్నటువంటి ఏవైతే నువ్వు లెటర్లు ఇస్తున్నావో అందులో స్పెసిఫిక్ ఏమీ లేవు ఎక్కడ ఇస్తున్నావు ఏ సర్వేనే ఇస్తున్నావు ఎంత ఇస్తున్నావు అని అన్నటువంటిది స్పష్టత లేదు మరి అట్టేటప్పుడు నువ్వు ఇచ్చిందని మోసం కదా అని మేము అడుగుతున్నాం నువ్వు ఉంటే నిర్దిష్టంగా పలానా సర్వే నెంబర్లో పలానా ఏరియాలో పలానా ఈ ప్లాటు దీని హద్దులు ఈ విధంగా ఉన్నాయి ఆ యొక్క ప్లాట్ ఇస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు చెప్పాలి అవన్నీ చెప్పకుండా కేవలం ఎన్నికలు జిమ్మికల కోసం నువ్వు చేస్తున్నావు తప్ప మరొకటి కాదు దీని మీద సిపిఎం పార్టీగా అలాగే సిఐటుగా దీని మీద ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి పేదలకు న్యాయం జరిగేటట్టు చేస్తామని చెప్పేసి కోరుతున్నాం అలాగే నందమూరు నగర్లో ఇప్పటికే భూపోరాటం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానికులకే అక్కడే భూమి ఉంది బంజరు భూమి ఉంది కాబట్టి ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి అక్కడే స్థలాలు ఇవ్వాలని చెప్పేసి అన్నాము ఇంకేమైనా చిత్తశుద్ధి ఉండేలా ఉంటే ఆ వెంకటాపురం నందమూరి నగరం ఆ చుట్టూ ఉన్న పంచగ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్నటువంటి వాళ్ళకి 92 వార్డు ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ బంజరు ఉంది కాబట్టి అందులో ఎల్జీ పాలిమర్స్ స్థలంలోనూ కూడా ప్రభుత్వ బంజరు కూడా ఉంది ప్రభుత్వ భూమి కూడా కలిసి ఉంది మరి సర్వే చేయాలి ఆ చుట్టూ ఉన్నటువంటి పేదలకు మాత్రం అక్కడ ఇవ్వాలి ఎక్కడో ఇస్తానంటే కుదరదని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలోన పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టింది ఈ పట్టాలు 32 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు గతంలో చాలామంది ఈ పట్టాల కోసం అనేక రకాలైన కార్యక్రమాలు భూపోరాటాలు చేశారు ఎక్కడైనా స్థలం ఉంటే పేదవాళ్ళకి ఇస్తారేమని చెప్పి ఎక్కువ మంది ఆశపడ్డారు దానిలో భాగంగానే ప్రభుత్వానికి గతంలో డబ్బులు కూడా కట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన టైంలోని 25,000, 50,000, 75,000 లక్ష రూపాయల వరకు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకైతే మాత్రం ఈ పేపర్స్ బాండ్ పేపర్స్ ఏవి ఇవ్వలేదు చాలామంది అందులో కట్టిన వాళ్ళంతా కూడా మిగిలిపోయారు మొన్న ఏదైతే కొత్తగా రీసెంట్గా కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈరోజు ఈ పట్టాలు పంపిణీ అని చెప్పేసి మొదలుపెట్టారు అవి అయితే పట్టాలు కాదు 10 రూపాయలు బాండ్ పేపర్ మీద హామీ ఇస్తూ మీకు పట్టా ఇస్తాము మీకు ఇల్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఒక గవర్నమెంట్ వచ్చి పట్టా ఇచ్చి కాగితం ఇచ్చి డబ్బులు కట్టించుకుంటే ఆ గవర్నమెంట్ మారిపోయిన తర్వాత మరొక గవర్నమెంట్ వచ్చి వీళ్ళు ఇచ్చిన కాగితం చల్లదనో వాళ్ళు కట్టిన డబ్బులు చల్లవనో మళ్ళా కోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంది ఈ కోర్టులకి వెళ్ళే కార్యక్రమం కాదు ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారు ఇల్లు లేని వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుకని చెప్పి ఎవరైతే డీడీలు తీసిన వాళ్ళు ఉన్నారో మొత్తం డీడీలు తీసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయాలి వెంటనే ఇల్లులు పూర్తి చేయాలి ఇల్లులు కట్టి ఇవ్వాలి ఇప్పుడు చాలా వరకు కట్టిన ఇల్లు కూడా ఉన్నాయి అవి ఎంతవరకు కూడా ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆ గవర్నమెంట్ చేసిన పని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది సరికాదని చెప్పి కోర్టుకి వెళ్ళిపోతున్నారు అంటే కోర్టుకి వెళ్ళడంతో సమస్యలు పరిష్కారం కావు ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నాయంటే స్పందించి
గవర్నమెంట్ ఏదైనప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద పని చేయాలి ఆ రకంగా పని చేసినప్పుడే ప్రజలకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటాదని చెప్పేసి భావిస్తున్నాము ఈ రోజు 32 లక్షల మందే కాదు రాష్ట్రంలో చూసుకునేటప్పుడు ఒక 40 లక్షల 50 లక్షల వరకు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉంటారు ఎందుకంటే కుటుంబంలో తండ్రి ఎవరైతే ఉన్నారో కుటుంబ పెద్దకి ఒక ఇల్లు ఉంటది ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారు అనుకోండి వాళ్ళకి ఇల్లు ఉండదు మరి అలాంటప్పుడు నీకు ఒక ఇల్లు ఉంది కదా మిగిలిన వారికి ఎందుకు ఇల్లు ఇవ్వాలి మీ నాన్నకి ఇల్లు ఉంది కదా అని అడుగుతున్నారు అంటే తండ్రికి ఒక ఇల్లు ఉంటే తల్లి తండ్రి ఉంటారు మిగిలిన ఇల్లు కట్టుకోవడానికి స్థోమత లేని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడుగులేని వాళ్ళందరికీ కూడా ఈ జాబితాలోని ఇల్లులు ఇవ్వాలి వెంటనే ఈ పట్టాలు కాదు ఒరిజినల్ పట్టాలు ఇవ్వాలి ఏదైతే కోర్టు కెళ్ళారో ఆ కోర్టుని కూడా ఈ రోజు అసలు చెప్పాలంటే ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టే విధంగా కోర్టు పరిస్థితులు ఉన్నాయి ఆ కోర్టును కూడా ఈ రోజు దిక్కారించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రాబోయే కాలంలో నా వెంటనే ఆలకి ఎక్కడైతే కట్టినిల్లు నిర్మాణమై ఉన్నాయో వెంటనే ఇవ్వాలి గతంలో కట్టిన వాటికి కూడా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి వెంటనే ఇల్లులు కట్టించి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇల్లు లేదు అన్నది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నగర పరిధిలో ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ కోర్టు కేసులు అభ్యంతరం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక నగర పరిధిలో ఇళ్ల స్థలాలు పట్టాలు పంపిణీ కోర్టు కేసులు అభ్యంతరం ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవలైతే అర్హులైన పేదలు ఉన్నారో వారందరికీ కూడా సొంత ఇల్లు కలల్ని నెరవేరుస్తాం అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కళ్ళల్లో నేలు కంపుతామని చెప్పినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అధికారంలోకి వచ్చే 20 నెలలు పూర్తయింది ఎప్పటికి కూడా పూర్తిగా ఏ ఒక్కలకు కూడా ఇల్లు అనేటువంటిది కేటాయించే దాఖలాలు లేవు ఇవాల వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టి ఓ ఫైల్ పెట్టి ఆ ఫైల్లో ఒక కరపత్రం పెట్టి ఇచ్చి ఇదే మీకు ఇల్లు అని అంటున్నారు తప్ప ఇందులో అసలు ఆ స్థలం ఎక్కడ ఉంది ఆ కట్టుకోవడం ఎలాగా అనేటువంటి విషయాలు చెప్పట్లేదు గత ప్రభుత్వం వేల మంది ఇల్లు నిర్మించింది ఆ ఇల్లు కోసం ఇప్పుడు మాట్లాడడం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలాది ఎకరాల భూమిని మరి సేకరించింది ఆ భూమి అంతా కూడా నీళ్లు లేని పేదలందరికీ కూడా పంపిణీ చేసి సొంత ఇల్లు కల నెరవేరుస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ 20 నెలలు అయినా కానీ అది ఎక్కడ కూడా అమలు జరగలేదు ఇవాళ విశాఖపట్నానికి వలస వచ్చినటువంటి లక్షలాది మంది కార్మికులు ఆటో డ్రైవర్లు కావచ్చు చిల్లర వర్తకులు కావచ్చు షాపుల్లో పనిచేసేటువంటి వాళ్ళు అనేక మంది ఇవాళ సొంత ఇల్లు లేక అద్దెలలో నివాసం ఉండలేక పెంచిన కరెంటు ఛార్జీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నటువంటి పేద ప్రజల యొక్క ఆశని నెరవేరుస్తారని చెప్పి 1000 కళ్ళతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన కాసి చూస్తూ ఉన్నారు కానీ కౌరవ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇవాళ మేము అందరికీ ఇల్లు ఇస్తామని పేపర్లో టీవీల్లో ప్రకటనలు చేస్తున్నారు తప్ప ఆచరణలో ఏ ఒక్కరికి కూడా ఈ రోజు వరకు ఇచ్చే దాఖలాలు లేవు ఎప్పటికైనా మీరు ఇచ్చినటువంటి కరపత్రాలు మీరు ఇచ్చిన అందమైన ఫైల్స్ పక్కన పెట్టి అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు వెంటనే ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వం నిర్మించిన ఇల్లులన్నీ కూడా పేదలందరికీ వెంటనే అందజేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి లేని పక్షంలో ఆ ఇల్లు మేమే ఆక్యుపేషన్ చేసుకునే పరిస్థితి వస్తుంది ఇది గతంలో కూడా కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో ఏదైతే మీరు ఇస్తారా మేము తీసుకోవాలా అని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు కదిలారు ప్రభుత్వం కదిలింది మేము డిసెంబర్ 25వ తారీఖు నాడు మేము అందరికి కూడా 32 లక్షల మందికి ఇల్లు ఇస్తున్నామని అంటే
ప్రజలందరూ చాలా ఆశగా మరి వెళ్ళారు వారందర్ని మీటింగ్లకు పిలుస్తున్నారు ఉదయం 9 కెల్లొల్లి మధ్యాహ్నం 1 గంట దాకా అక్కడ కనీసం మంచినీళ్ళు గాని వాళ్ళు కూర్చోడానికి ఒక స్థలం గాని ఏమీ ఒప్పైనా సొంత ఇల్లు వస్తాదనేటువంటి కష్టం వాళ్ళందరూ కూడా వెళ్తే వాళ్ళ చేతుల్లో కేవలం ఒక కలర్ పుల్ల పేపర్ ఒకటి ఇచ్చి ఓ ఫైల్ ఇచ్చి మీరు భూమిని చూసుకోండి అనే పద్ధతిలో ఇవాళ గవర్నమెంట్ వ్యవహరిస్తుంది ఇది సరైనది కాదు కోర్టు తగాదాలని పేరుతోటి ప్రతిపక్షాలు దీన్ని రాతంతం చేస్తున్నాయని చెప్పి అనేక మంది అలరి చేస్తున్నారని చెప్పి కుంటు చాకులు చెప్పి నిజమైన పేదల యొక్క హక్కుల్ని హరిస్తే ప్రజానికు ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం వెంటనే ఈ ముఖ్యమంత్రి గారు ఎవరికైతే సొంత ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇస్తామని ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలి అలాగే ఏదైతే మీరు పేపర్ ఫైల్ ఇచ్చారో వారందరికీ కూడా భూములు చూపించాలి ఈ భూములు కూడా ఎక్కడ చూపిస్తున్నారు నగర నరి బోర్డులోని కూలి పనులు చేసుకున్న వాళ్ళకి నగరానికి 20-25 కిలోమీటర్ల దూరంలో అటు పరవాడ ఇటేమో పెందుర్తి ఇటేమో ఆనందపురం ఆ ప్రాంతాల్లో ఇస్తున్నారు మరి ఆ ప్రాంతాల్లో ఇస్తే వీళ్ళు ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అని చెప్పి కూడా విశాఖ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు గతంలో కూడా వాంబే కాలనీ కానీ లేదా మరొక కాలనీ కానీ ఇచ్చారు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తాం ఉదయం సాయంత్రం కార్మికులు తమ పనులకు వెళ్ళడానికి కావలసిన ప్రత్యేక ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ కల్పిస్తూ ఉన్నారు అదేమి ఈ రోజు వరకు అమలు జరగట్లేదు కాబట్టి విశాఖ నడి బోర్డులో అవసరమైనటువంటి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలు ఉన్నటువంటి ఉన్నత వర్గాల యొక్క చేతుల్లో ఉన్నాయి అధికార పార్టీ యొక్క చేతుల్లో ఉంది ప్రతిపక్ష పార్టీల యొక్క చేతుల్లో ఉంది ఆ భూమంతా లాక్కొని ఈ పేద ప్రజలకే నగరంలో ఇల్లు నిర్మించవాలని చెప్పి ప్రజల తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఎప్పుడు జరగబోతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా విశాఖ ప్రజల తరపున ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓట్లు వచ్చేటప్పుడు మాత్రమే ప్రజలు కనిపిస్తారా ఓట్లు అయిన తర్వాత ప్రజలు మీకు కనిపించట్లేదా చెప్పాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా చెప్పమని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అందువల్ల ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రతి ఒక్కరి ఇల్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో ఏదైతే డీడీలు తీసి కట్టారో ఆ డబ్బులన్నీ కూడా తిరిగి పేదలకి ఇవ్వాలని చెప్పి అలాగే సొంత ఇల్లు కట్టుకోవడానికి కావలసిన రుణ మంజూరు కూడా వెంటనే చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే ఆంధ్ర బ్యాంకులన్నింటిలో కూడా యూనియన్ బ్యాంకుల్లో వీలునామా చేసి ఇవాళ వాళ్ళ దగ్గర తీసుకున్న డీడీలు కానీ వారి దగ్గర తీసుకున్న డబ్బుకి కానీ ఎటువంటి సమాధానం బ్యాంక్ అధికారులు చెప్పట్లేదు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ సొంత ఇల్లు నిర్మించవాలి లేదా వాళ్ళు కట్టుకోవడానికి కావాల్సిన రుణం మంజూరు చేసి ఇస్తే అప్పుడు మీకు గౌరవ మర్యాద ఉంటుంది లేకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు లేని వారికి అలాగే ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం చాలా మందికి సంతోషకరమైన వార్త అది ఎక్కువ మంది పేదలకు కూడా అది ఆహ్వానం పలుకుతున్నారు అయితే అదే తరుణంలో పట్టణాల్లోకి వచ్చేసరికి విశాఖపట్నంలో పట్టాలు ఇచ్చారు ఓ పుస్తకం ఇచ్చారు పుస్తకంలో ఇలాగ కోర్టు కేసులు ఉన్నాయి ఆ కోర్టు కేసులు అయిపోయిన తర్వాత ఇస్తామన్నారు కనీసం కోర్టు కేసులు ఉన్నాయి ఓకే కానీ ఫలానా జీవో ప్రకారం ఫలానా సర్వేలో ఫలానా ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో మీకు ఈ స్థలం ఇస్తున్నాం ఆ కోర్టు కేసు తగ్గకపోతే ఇంకొక ఇది ఏదో ఒకటి చెప్పి కమిట్మెంట్ అయిన పథకంగా పట్టాగాన్ని ఇచ్చినట్టయితే బాగున్నాం గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏవైతే గడ్డవడ్లు వీళ్ళు ఆక్రమించిన స్థలాలకి ఆయన పట్టాలు ఇచ్చారు కొంత మ్యాపు డయాగ్రామ్ గూగుల్ మ్యాప్ తీసి ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది ఆ విధంగా పద్ధతులు ఇచ్చుంటే ఇంకా బాగుండేది ఆ పద్ధతిని కొనసాగించాలని అలాగే ఇప్పుడు ఇచ్చిన పట్టాలు అందరూ మెహర్బానీ చేస్తున్నారు వీళ్ళు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈలాడావీడ తప్ప జనాభాలోకి వెళ్ళా అది ఒకసారి మారువేషాలు వెళ్ళి అడగమానండి ఆ పట్టాలేనా అని అడగండి వాళ్ళు ఏమని చెప్తారు ఈ ఏవో ఇచ్చారు బాబు మా తెలియటం లేదు బాబు ఇందులో ఎక్కడ స్థలమేం రాయలేదు బాబు అంటున్నారు అలాంటి అలాంటి పద్ధతి లేకుండా మంచి ఇది పద్ధతిలోని అందరికీ పట్టాలు ఇచ్చేటట్టు అందరికీ అందుబాటులో పట్టాలు ఆ సర్వే నెంబరు జియో దేని ప్రకారం ఇచ్చారు ఎక్కడ మీ స్థలం అని చెప్పగలిగితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఓ పక్క
కోర్టు కేసులు లిటిగేషన్లు ఉన్నాయి. కొన్ని గవర్నమెంటే ఇనిషియేటివ్ తీసుకొని ఆ లిటిగేషన్ కొట్టించి ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడైనా కొన్ని కోర్టుల ద్వారా గవర్నమెంట్ అడిషనల్ కమిషనర్నో లేకపోతే సిట్ ద్వారా లేకపోతే వేరే సిట్టింగ్ జడ్జిని నియమించి ఏవైతే ఇటువంటి లిటిగేషన్లు ఉన్నాయో ఓ సిట్టింగ్ జడ్జి విచారణ జరిపించి అంటకన్నా ఈ సాల్వ్ అయ్యేటట్టు ఒకవేళ ప్రైవేట్ ఆస్తులే అనుకుంటే వాటికైనా ఎంతైతే కాస్ట్ అవుతుందో కాస్ట్ ఇచ్చేసి తర్వాత ఇవన్నీ పేదల పంచాలని పేదలందరికీ సరైన ఇల్లు కూడు గుడ్డ అయ్యా కోరుకుంటారు. అయ్యా అందుబాటులో చేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 లక్షల మందికి 43,000 ఎకరాలు సేకరించి చాలా వ్యయంతో ఇళ్ల స్థలాలు ఇవ్వటం చాలా ఆనందించదగ్గది, అభినందించదగ్గది. అయితే ఇందులో కొన్ని లిటిగేషన్లు ఉన్నాయని, 4,000 ఎకరాల్లో లిటిగేషన్లు ఉన్నాయని వాళ్ళు కాపడం, ఇది అందుకనే ఆపుతున్నాం, ఇది ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్నారని అనడం సరైనది కాదు. ఇప్పుడు గత 20వ తారీఖు నుండి డిసెంబర్ 20 నుండి ఇచ్చారు, చాలా సంతోషం. అయితే ఇందులో నగరంలో కానీ జిల్లాలో కానీ, విశాఖపట్నం జిల్లాలో కానీ చాలామంది వాళ్ళు సొంత పార్టీ వాళ్ళకు కూడా ఇచ్చుకున్నారు. ఇప్పుడు ఏమంటారంటే మేము కష్టపడి సంపాదించి 151 సీట్లు గెలిపించిన కార్యకర్తలకి ఇవ్వకపోతే ఎలాగని కొంతమంది చెప్తున్నారు. ఇంకా అట్టడుగునున్నటువంటి లబ్ధిదారులు మిగిలిపోయి ఉన్నారు. బాగా ధనవంతులు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు విశాఖ నగరంలో కూడా కొంతమందికి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇటువంటివి రద్దు చేయాలా. 3 అంతస్తుల ఇల్లున్న వైసీపీ నాయకుడు కానీ, 4 అంతస్తుల ఇల్లున్న తెలుగుదేశం కానీ, 10 అంతస్తుల ఇల్లున్న కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకి కానీ ఎందుకండి ఇల్లు? అన్నమో రామచంద్రన్ నిలువు నీడ లేకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి కానీ, అటువంటివి ఉండే తీసేయండి. వ్యవస్థ చాలా పటిష్టంగా చెప్తున్నారు కదా మీరు, వాలంటరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ ద్వారా ఎవరైతే అర్హులో, ఎవరైతే అనర్హులో చెయ్యండి. వైసీపీ వాళ్ళు అనర్హులైనా సరే వాలంటీర్లు భయపడి చెప్పడం మానేస్తున్నారు, ఉద్యోగం తీసేస్తారని లేకపోతే దాడులు చేస్తారని. చాలా దిక్కల అనర్హులని చెప్పినటువంటి వాలంటీర్ల మీద వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేసిన సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చినాయి. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా 1000 ప్రయాసాలు కోర్చి మంచి కార్యక్రమం పేద ప్రజలకు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని. చాలా ఆనందమైనటువంటి, మంచి పరిణామమైనటువంటి ఈ పథకాన్ని నీరు గార్చకుండా నిజమైన అర్హులైన లబ్ధిదారులకి ఈ పథకం అక్కడుకున్నటువంటి ఆఖరి లబ్ధిదారు వరకు ఇవ్వాలని, ఈ 20 లక్షల జనాభా కలిగిన విశాఖ నగర ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు అనేది లక్షలాది మంది ఉన్నారు. ప్రభుత్వం అనేది విడతల వారిగా కూడా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా అర్జీలు పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. అర్జీలు పెట్టుకున్నా కూడా నేటి వరకు కూడా అవి పూర్తి స్థాయిలో ఈరోజు అందరికీ కూడా ఎవరైతే అర్హులున్నారో అర్హులందరికీ కూడా అందట్లే. చాలామంది ఈరోజు ఎవరైతే ఆమాత్రం ఈమాత్రం సొంత ఇల్లు ఉన్నవాళ్ళే రెండో ఇల్లు దక్కించుకోగలుగుతున్నారు తప్ప కానీ లేని వాళ్ళు పూర్తిగా కూడా ఇల్లు అనేది ఆ దక్కించుకునే అవకాశాలు కూడా లేని పరిస్థితి అనేది ఉంది. ప్రభుత్వం అనేది మొన్న ఏదైతే మన క్రిస్మస్ 25 నుంచి ఇల్లు లేని నిరుపేదలు అర్జీ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు 32 లక్షల మందికి మేము ఇస్తామని ప్రభుత్వం అనేది ప్రకటన చేసింది. వాస్తవానికి తెలుగుదేశం, ఇక్కడ ఉన్న వైసీపీ అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళు, ప్రతిపక్షం అధికార పార్టీలు, రెండు పార్టీలు కూడా ఏదో కోర్టులో వివాదం ఉంది, వివాదం అయిన తర్వాత ఇస్తామనేది వాళ్ళు చెప్తున్నారు. అది కాదు, అది ముందు అసలు వివాదం లేని భూములు ఏవైతే ఉన్నాయో, నిరుపేదలు ఎవరైతే ఈరోజు చాలామంది ఇల్లు గృహాలకు సంబంధించి 100,000 నుంచి 50,000, 25,000 రూపాయలు కూడా కట్టున్నారు అప్పులు చేసి, వీళ్ళందరికీ ఇవ్వాలనేదంటే మొన్న ఏదైతే మన క్రిస్మస్ 25 నుంచి అది ప్రకటన చేసేది ఏదో అంచెలంచెలుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా నిరుపేదలు చాలామంది ఉన్నారు విశాఖపట్నం నగరంలో. ఈ ఉత్తరాంధ్ర సంబంధించి విజయనగరం కానీ శ్రీకాకుళం నుంచి వలస కార్మికులు అనేది ఎక్కువగా
విశాఖపట్నం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేక ఏదో కూలీ నాలి పని చిన్న చిన్న పనులు చేసుకొని ఉండడానికి సొంత ఇల్లు లేక చాలా మంది రోడ్ల పక్కనే నివాసం ఉంటూ తలదాచుకుంటున్నారు. దానికి కారణాలు కూడా కొన్ని చాలా ప్రతికూలలు వస్తున్నాయి. ఈ మధ్యకాలం ప్రమాదాలు జరిగి ఆ వలస కార్మికులు కూడా చనిపోవడం జరుగుతుంది. వీళ్ళకి ఏదైతే ప్రభుత్వం మీరు ఏదైతే ప్రకటించారో ప్రకటించిన తాలూకు ఇల్లులు ఏవైతే ఉన్నాయో తొందరగా వాళ్ళకి ఇవ్వాలి. మీరేదో డబ్బులు కట్టిన వాళ్ళందరికీ కూడా 24192 టిట్కో ఇళ్ళు ఉన్నాయో ఇచ్చేస్తామని ప్రభుత్వం కార్పొరేషన్ మనం చెప్పింది. అది కాదు, మీరు ఖాళీ స్థలం పట్టా ఇస్తే కట్టుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేని పరిస్థితి అనేది ఉంది. కాబట్టి మీరే ఇల్లు నిర్మించి వాళ్ళందరికీ కూడా తొందరగా నివాస గృహాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం అనేది తొందరగా ఆ చర్యలు తీసుకొని ఆ వైపుగా ముందుకు పోవాలి. ఏదో 9 నవరత్నాలు అనేవి తీసుకొచ్చారు, తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలు అనేవి ఇస్తున్నారు ప్రజలకి. మేము స్వాగతిస్తున్నాం. స్వాగతించినప్పటికి కూడా ఈ రాష్ట్ర పరిస్థితి కూడా అధోగతి పద్ధతుల్లో ముందుకు పోతుంది. ముందు నిరుపేదలుగా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు అనేది ఇవ్వాలనేది మేము ఈ ప్రభుత్వానికి అనేది డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం అనేది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేసి ఒక ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం అనేది చేసుకుంది. చాలా దాన్ని స్వాగతిస్తున్నాం. అయినప్పటికీ కూడా కోర్టు కేసులు ఉన్నాయనే నెపంతో ఈరోజుకి కూడాను ఆలస్యం అనేది జరుగుతుందే తప్ప ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకు ఎవరికీ కూడాను ఇంకా అందడం లేదు. ఆ ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్ల పట్టాలు కానీ ఆ సాకు చూపించి, కోర్టు కేసులు అనేది సాకు చూపించి ఇవన్నీ కూడాను ఆలస్యం చేయడం అనేది ఎంతమంది ఎంతవరకు కూడాను అది సమంజసం అనేది కాదు. ఈరోజు అనేది వాలంటరీ వ్యవస్థను కూడా 4 లక్షలు ఎవరైతే వాలంటరీలు ఉన్నారో 50 ఇళ్లకు ఒక వాలంటరీ అనేది ఒక చెకప్ సిస్టంలో ఈరోజు వాలంటరీ వ్యవస్థను అనేది తీసుకొని వచ్చారు. వాళ్ళ ద్వారా, సచివాలయం ద్వారా అన్ని పనులు అవుతాయనేసి తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా అర్హులు కానీ అనర్హులను కానీ గుర్తించడంలో ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించలేదు. చాలా ఫెయిల్యూర్ అనేది అయ్యింది. ఖచ్చితంగా MRO ద్వారా కూడా దీన్ని సర్వే అనేది కూడా చేయించాలి. చేసి ఎవరైతే లక్షలాది ఎవరైతే ఉన్నారో అసంఘటిత రంగ కార్మికులే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 40-45 లక్షల మంది ఉన్నారు. ఇందు వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు, ఓల్డర్స్, వాళ్ళని కూడాను వాళ్ళలోనూ అర్హులు ఎంతమంది, అనర్హులు ఎంతమంది అనేది కూడా గుర్తించాలి. అద్దింట్లో నుండి తలదాచుకొని కుటుంబంతో అసంఘటిత రంగ కార్మికుడిగా ఎవరైతే పొట్టకూటు కోసం అనేది అసంఘటిత రంగ పనులు చేసుకొని జీవనాధారం సాగిస్తున్నారో వాళ్ళని కూడా గుర్తించాలి. ఈరోజు ముఠా కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, తోపుడుబళ్ళు కార్మికులు కానీ, ఇటువంటి ఎవరైతే చిల్లరగా రోడ్డు మీద అమ్ముకున్న వర్తకులు కానీ, ఇటువంటి వాళ్ళందరినీ కూడాను అర్హులు, ఖచ్చితంగా అర్హులు ఉన్నారు. వాళ్ళని కూడా గుర్తించి ఎవరైతే ఈ రాష్ట్రంలోని ఇల్లు లేని నిరుపేద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి, ఇళ్ళ పట్టాలనేది ఇస్తేనే ఆయన అనుకున్న దానికి సార్థకం అవుతుంది తప్ప, ఇది కేవలం 4000 ఎకరాలకే కోర్టు లిటిగేషన్స్ ఉన్నాయి. మిగతా 39000 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం అనేది వైసీపీకి లేదు. అయినప్పటికీ కూడాను తెలుగుదేశం అనేది ఈ ఇందులోని కోర్టు కేసులు వేసిందనేసి దాదాపు అందరికీ కూడాను ఈరోజు ఇవ్వడానికి అనేది వెనకం చేస్తుంది. అది ఎంతమాత్రం సమంజసం కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అనేది అర్హుల్ని ఖచ్చితంగా గుర్తించి అందరికీ కూడాను ఇవ్వాలనే సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. నగర పరిధిలో ఇళ్ల స్థలాలు, పట్టాలు పంపిణీ, కోర్టు కేసులు అభ్యంతరం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.